హలో, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి, ప్రతి సంవత్సరం మేము బైబిల్ ఎగ్జామ్ రాస్తూనే ఉంటాము ఈ క్రిస్మస్ సీజన్లోని. అలాగే ఈ సంవత్సరం కూడా మేము బైబిల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము రాయడానికి. చెల్లి ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే విషయం, మాకు బైబిల్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, మేము ఎలా రాస్తాము అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుందన్నమాట. అది ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో మేము ఏది చేసినా సరే మా యొక్క మెమరీస్ అనేది మేము గుర్తుంచుకోవడం కోసం, అలా మెమరబుల్గా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో చేస్తున్నాం. బైబిల్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మా యొక్క ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అనేది మీతో నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఈ బైబిల్ ఎగ్జామ్ రాయడానికి అర్హతలు ఏమిటంటే, అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే. ఇంకొద్దిసేపట్లో మేము బైబిల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో అయితే అయితే బైబిల్ ఎగ్జామ్ రాసేసామన్నమాట. మేము ఇక్కడ బైబిల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళటానికి ముందు ప్రేయర్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళి బైబిల్ ఎగ్జామ్ అయితే రాసాము. ఫైనల్గా అయితే అయిపోయింది. నేను అనుకున్న దాని ప్రకారం అయితే బైబిల్ ఎగ్జామ్ అయితే నేను మంచిగా రాయలేదు. చదివిన దాని ప్రకారం కూడా నాకు కొంచెం టఫ్గానే అనిపించింది. నేను అందుకే చాలా మూడీగా ఉన్నానమాట. మా చెల్లి అయితే బాగానే రాసింది ప్రియ. తనకే మేబీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓవర్ కాన్ఫిడెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇదైతే మటుకి నేను తను చదివింది ఎలా చదివింది ఏంటి అనేది నేను చూశాను కదా పక్క నుండి, నాకు తెలుసు కంపారిజన్ చేసుకోవటం అనేది. సో నేను చూశాను కాబట్టి నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే అక్కడ మ్యాక్సిమం ఒక 20 మెంబర్స్ వరకు ఎగ్జామ్ రాశారనమాట. తర్వాత నుంచి మేము బైబిల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకున్నామని చెప్పేసి అన్నాను కదా. ప్రేయర్ చేసేటప్పుడు నేను మనసులో అనుకున్నాను మ్యాక్సిమం మా చెల్లి ఫస్ట్ ప్రైజే వచ్చింది అనుకున్నాను. సో నేనైతే ఫస్ట్ ప్రైజ్ మీద అస్సలు హోప్ పెట్టుకోలేదు. సెకండ్ ఆర్ థర్డ్లో నాకు ఏది వచ్చినా ఓకే అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో. నేనైతే బైబిల్ ఎగ్జామ్ బాగా రాయలేదబ్బా. ఫైనల్గా అయితే ఏది ఏమైనా సరే బైబిల్ ఎగ్జామ్ అయిపోయింది, నేను బాధపడటం కూడా జరుగుతుంది. ఒకవేళ మా ఇద్దరిలోని ఎవరికైనా ప్రైజెస్ కనుక వచ్చినాయి అనుకోండి, తప్పనిసరిగా మీతో మేము షేర్ చేసుకుంటామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.